నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను అక్కడైతే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వాల్చుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోనైతే నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇప్పుడైతే ఆ నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ నిరుద్యోగ భృతి అనేది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తున్నారు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే ఈ నిరుద్యోగ భృతి అనేది అందరికీ ఇవ్వడం లేదు కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ లెవెల్ అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక ఒక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడులకైతే వెళ్ళిపోదాం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద విద్యలో ఉత్తీర్ణత పొందిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ నిరుద్యోగ భృతి పొందేందుకు ఎవరైతే ఆసక్తిగల ఉన్నారో నిరుద్యోగ భృతి పొందేందుకు ఆసక్తి గల నిరుద్యోగ వేద పండితుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుందని జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె సుపద్మాదేవి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది వేద విద్యలో క్రమాంతం ఆపై కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణత పొందిన నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి పొందేందుకు దరఖాస్తుతో పాటు వేద విద్యలో సర్టిఫికేటు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఎటువంటి నిరుద్యోగం చేయటం లేదని వారు సొంతంగా ఒక ద్రువపథం అయితే సమర్పించవలసి ఉంటుందన్నమాట ఈ మూడు జత చేసి జిల్లా దేవాదాయ శాఖ అధికారి దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయవాడ వారి కార్యాలయం ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా సమర్పించవలసిందని జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె సుపద్మాదేవి ఒక ప్రకటనలోనైతే తెలియజేయడం జరిగింది ఇతర వివరాలకు జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ టూ డబల్ జీరో ఫోర్ అనే నెంబర్కి కాల్ చేయవలసిందని ఆమె చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే